స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన నాకు ఆహ్వానం పలకడానికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆహ్వానం పలకడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మధ్యలో వెహికల్స్ ఆపడము, ఫైన్లు వేయడము, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి చిల్లర వేషాలకి ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. భారత చైతన్య యువజన పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో సంచలనాలను సృష్టిస్తుంది. 64లో కేవలం పుంగనూరు మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు మొత్తం మీద కూడా బీసీవై పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది మీరే దగ్గరలో చూస్తారు. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో ప్రతిరోజు అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అరాచకాలు చేస్తుంది. వీళ్ళ అరాచకాలకు అంతం పలికే రోజు దగ్గరలో ఉంది. పార్టీకి సంబంధించి రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాము, పూర్తి వివరాలు తొందరలో వెళ్ళలేదు. యువజన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పార్టీని, పార్టీ జెండాని, అజెండాని తీసుకెళ్లే కార్యక్రమం తొందరలో మొదలు పెట్టబోతున్నాం.